హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అవతార్ 2009లో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఒక సంచలనం. సైన్స్ ఫిక్షన్ సినిమా అయ్యుండి 9 అకాడమీ అవార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా థియేటర్లలో $2 బిలియన్ సంపాదించి బాక్సాఫీస్ మొత్తాన్ని చిత్తు చిత్తుగా చేసింది. ఈ సినిమా మన ఇప్పుడున్న జనరేషన్కి, అంటే ఇప్పుడున్న టైం లైన్కి 100 సంవత్సరాల ముందును భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసాడు మన జేమ్స్ క్యామరన్. సో ఈ సినిమా స్టోరీ లైన్కి వస్తే సింపుల్గా చెప్తాను, ఎందుకంటే వీడియో యొక్క టైం అనేది పెరిగిపోతుంది కాబట్టి. ఓకేనా? సో సింపుల్గా చూసుకుంటే ఈ మూవీకి సంబంధించి మానవులు, అంటే మనం పండోరా అని ఒక చంద్రుడు గ్రహం మీదకి అయితే వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఆ గ్రహం మీద ఉన్నటువంటి ఖనిజాలని, అలాగే అక్కడ ఉన్నటువంటి సంపదని మొత్తం అన్ని దోచుకోవడం కోసం సో వెళ్ళి అక్కడ నావీ ప్రజలతో యుద్ధం చేయడమే జరుగుతుంది. సో మొత్తాన్ని పర్యావరణం మీద బేస్ అయ్యి అలాగే విలువలతో కూడినటువంటి ఒక సినిమా తీశారు మన జేమ్స్ క్యామరన్. సో అంతేకాకుండా దీనికోసం ఆయన ప్రత్యేకంగా ఒక వేరే ప్రపంచాన్ని అయితే సృష్టించడం జరిగింది. అదంతా మనం చూసాం. సో 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అవతార్ ద వే ఆఫ్ వాటర్ కూడా రిలీజ్ అవబోతుంది December 16. సో చూసి ఎంజాయ్ చేద్దాం. అయితే ఈలోపు అవతార్ లాంటి బెస్ట్ 5 మూవీస్ అనమాట. అంటే మనకి అవతార్ ఎలాంటి ఫీల్ని అయితే అందజేసిందో అలాంటి ఫీల్ని మళ్ళీ తిరిగి మనకి జనరేట్ చేసేటటువంటి 5 సినిమాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. విజువల్స్లో పరంగా, స్టోరీ టెల్లింగ్లో చూసుకున్నా, సైన్స్ ఫిక్షన్ బేస్ తీసుకున్నా, అన్నిటిలో కూడా ఈ 5 మూవీస్ కూడా అవతార్కి పోటీ రాగలవు. అలాంటి ఫిల్మ్స్ ఏంటో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెంత కాలసం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. 1, ప్రోమోథియస్. 2012లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ అవతార్కి ధీటుగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే అవతార్లో లాగానే ఇందులో కూడా కొంతమంది సైంటిస్టులు, అన్వేషకులు వాళ్ళ సొంత లాభం కోసం మన గ్రహాన్ని వదిలి వేరే గ్రహం కోసం అయితే వెళ్తారు. అవతార్లో చూసినట్లయితే మన వాళ్ళు ఒక ఖనిజం కోసమైతే ఆ పండోరా అనే ఒక గ్రహం కోసం అయితే వెళ్తారు. కానీ ఇక్కడ మన వాళ్ళు, మనం ఎలా పుట్టాం, మనల్ని ఎవరు పుట్టించారు, అంటే మన గాడ్స్ ఎవరు, వాళ్ళని ఎలాగైనా సరే వెతికి పట్టుకోవాలి అని దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఈ మూవీలో వాళ్ళని వెతుక్కుంటూ స్పేస్ షిప్తో అయితే వాళ్ళు స్పేస్లోకి అయితే వెళ్తారు. సో అది కూడా చావు అనేది లేకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం కోసం. సో దీని మీద మూవీ అంతా అలా డిపెండ్ అయ్యి వెళ్తూ ఉంటుంది. విజువల్గా చూసుకున్న, స్టోరీ టెల్లింగ్ చూసుకున్న, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కానీ అన్నీ మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. సో ఒక్కసారి మీరు చూసారంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నా మాట నమ్మండి, ఒకసారి చెక్ చేయండి. 2, 2021లో రిలీజ్ అయినటువంటి డ్యూన్. అవతార్ మూవీలో కలర్ ప్యాలెట్లు ప్రకాశవంతంగా ఉంటాయి. అంతేకాకుండా డ్యూన్లో చూస్తే కొంచెం కలర్స్ అనేవి మ్యూట్లో ఉంటాయి. ఇందులో కల్పిత గ్రహం అరాకిస్ చిత్రీకరణ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎడారి గ్రహంలో రాతి, ఉద్గారాలు మరియు విచిత్రమైన వాతావరణంలో ప్రకృతి దృశ్యాలు చాలా వింతగా అనిపిస్తుంటాయి. సినిమాలో కథకి ఆ పరిస్థితులకి చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఇందులో ఉండే విజువల్స్ మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రతి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది. అవతార్లో పండోరాలాగా అకారిస్లో కూడా ప్రమాదం అన్ని చోట్ల పొంచి ఉంటుంది. స్థానికులు ఇసుక రాక్షస జీవుల నుంచి, తుఫానుల నుంచి, అలాగే బెదిరింపుల నుంచి డ్యూన్ అనేది నిజంగా ఉంది అనే విధంగా అయితే 100% విజువల్గా మనకి అనిపిస్తుంటుంది. సినిమాటోగ్రాఫర్ గ్రేక్ ఫ్రీజర్ వర్క్ అయితే అద్భుతంగా ఉంటుంది. ప్రొడక్షన్ డిజైనర్ ప్రాఫెస్ వెర్మెట్ ప్రొడక్షన్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సో ఎవరైనా ఒకసారి చెక్ చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. నచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. 3, ఇంటర్స్టెల్లర్. 2014లో రిలీజ్ అయినటువంటి క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఒక అద్భుత దృశ్యకావ్యం అని చెప్పొచ్చు. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఈ టైం ట్రావెల్ మూవీలో విజువల్స్ అయితే అసాధారణమైనవిగా ఉంటాయి. ఎందుకంటే అవి సీజీఐ లేదా నిజమా అనేటువంటి ఒక ఇల్యూజన్ కూడా మనకు అనిపిస్తుంది. ప్రాక్టికల్గా సెట్లో అయితే వీటిని తీశారు. అంతేకాకుండా మన నిజమైన ప్లేస్లో కూడా ఈ చాలా మటుకి సీన్స్ అనేవి షూట్ చేశారు. వామౌన్స్ నుండి వేరే ఎన్వైర్న్మెంట్లోకి మన కూడా గ్రహాల వరకు ఉండే సన్నివేశాలు మనల్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్తాయి. అవతార్లోనే జాక్, నైటిరీ లాగానే ఇంటర్స్టెల్లర్లో కూడా తమ వారసుల కోసం మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం కోసం ప్రయత్నిస్తూ పాత్రలు మనం చూసే విధంగా చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు క్రిస్టోఫర్ నోలన్. ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త వాతావరణాన్ని అన్వేషించడం ద్వారా వచ్చే అద్భుతమైనటువంటి ఆ విజువల్స్ని మీద సినిమా అయితే డిపెండ్ అయి ఉంటుంది. 4, 2018లో రిలీజ్ అయినటువంటి ఎనిహిలేషన్. ఈ మూవీలో భారీ థీమ్స్ ఉంటాయి, విధ్వంసాలు ఉంటాయి, అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిగిన ప్రపంచాన్ని ఇది కలిగి ఉంటుంది. ఇందులో కథ ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్ప్లోరర్స్ మీద జరుగుతూ ఉంటుంది. వారు కూడా US గవర్నమెంట్ బ్యాన్ చేసినటువంటి ద సిమ్మర్ అనే ల్యాండ్ గురించి అయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎలాగైనా సరే ఛేదించాలని చెప్పి అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ రహస్యంగా ప్రయోగాలు, వింత జీవులు ఉంటాయి. సో దీని నుంచి ఒక భయంకరమైనటువంటి ఎలుగుబంటి అలాంటి ఒక వింత జీవులు అయితే అక్కడ క్రియేట్ చేయబడతాయి. మొత్తంగా చెప్పాలంటే స్టోరీ చూసుకున్న, విజువల్స్ పరంగా చూసుకున్న సినిమా అయితే పిచ్చెక్కిస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఎవరైనా చూడాలనుకుంటే వెంటనే చూడండి. ఇది నేను మీకు కంపల్సరీ నేను రికమెండ్ చేస్తాను. 5, ఇండిపెండెన్స్ డే రిసర్జర్స్.
2016లో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ అవతార్కి ఈక్వల్గా అనిపిస్తుంది. ఎందుకంటే అవతార్కి దీనికి ఒకేలాంటి స్టోరీ కానీ రివర్స్లో ఉంటుంది. అవతార్లో చూసినట్లయితే మనం పండోరా అనే గ్రహానికి వెళ్ళి అక్కడున్న ఖనిజాన్ని దోచుకోవడానికి అయితే వెళ్తాం, కానీ ఈ మూవీలో ఏలియన్సే మన భూమి మీదకైతే వస్తాయి. సో అలాగా ఈ మూవీకి ఈక్వల్గా అనిపిస్తుంది స్టోరీ లైన్ చూస్తే, కానీ విజువల్గా చూసుకుంటే రెండు డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇండిపెండెన్స్ డే రిసెర్చ్ చేసే ముందు ఇండిపెండెన్స్ డే 1 కూడా ఉంది, కానీ ఆ మూవీ చూడకపోయినా ఈ మూవీ చూడొచ్చు. అది 1996లో అయితే రిలీజ్ అయింది, కానీ ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఇది విజువల్గా చూసుకున్నా స్టోరీ టెల్లింగ్లో చూసుకున్నా అన్నిటికంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఉన్న జనరేషన్కి తగ్గట్టుగా ఈ మూవీ అయితే బాగుంటుందని చెప్పి ఈ మూవీ చెప్తున్నాను. లేదంటే ఆ ముందు మూవీ కూడా చూడమని చెప్పుకోండి, కానీ అది అవసరం లేదు. ఈ మూవీ చూడండి, కంపల్సరీ నచ్చుతుంది, ఎంజాయ్ చేస్తాం. గైస్ ఈ 5 మూవీస్లో అవతార్కి దగ్గరగా ఉండే ఏదైనా మూవీస్ ఉంటే, అంటే విజువల్ పరంగా కానీ స్టోరీ టెల్లింగ్గా చూసుకున్నా ఏ మూవీ మీకు బాగా నచ్చుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లవ్ యూ గైస్.